క్రిమినల్స్ ను పట్టుకోవాలంటే కొన్నిసార్లు పోలీసులు కూడా క్రిమినల్స్ లాగానే నడుచుకోవాల్సి ఉంటుంది అప్పుడైతేనే క్రిమినల్స్ ని అధికారులు ఈజీగా పట్టుకోవటానికి కుదురుతుంది అచ్చం అలాంటి ఓ సంఘటనే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం అయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్ రియల్ లైఫ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అది పూణే ఆదివారం రాత్రి ఓ హోటల్కి నల్లచొక్కాతో క్యాప్ అలాగే మాస్క్ ధరించిన వ్యక్తి కుంటుకుంటూ ఓ హోటల్కి వచ్చాడు హోటల్కు ఓ మూలలో ఖాళీగా ఉన్న టేబుల్ చూసుకొని కూర్చోని ఒక టీ ఆర్డర్ పెట్టుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత టీ తెచ్చి ఇచ్చాడు వెయిటర్ అంతలో హోటల్లోకి వచ్చిన మరో వ్యక్తి ఆ నల్లచొక్కా వ్యక్తి కూర్చున్న ఆ టేబుల్లోకి వచ్చి కూర్చున్నాడు ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి అయితే మొదట వచ్చిన నల్లచొక్కా వ్యక్తి దగ్గర కూర్చున్నది ఎవరో తెలుసా ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ కమిషనర్ కృష్ణప్రకాష్ అవును అతడే అసలు దొంగ ఎంతో మందికి భూ వివాదాలు మరియు వేర్వేరు కేసుల్లో హెల్ప్ చేస్తానని అప్పటివరకు ఎందరో అమాయక ప్రజల దగ్గర్నుండి కొన్ని లక్షల రూపాయలు దుబ్బేశాడు కాని ఎవ్వరికీ ఎలాంటి హెల్ప్ అందలేదు అంతేకాదు ఇప్పుడు ఆ హోటల్లో కూర్చుందీ డీల్ చేస్తుంది కూడా మరో భూ వివాదం కేసు గురించే అయితే నేను కమిషనర్నని అంతేకాదు ముంబై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశ్వాస్ నంగారే పాటిల్ నా స్నేహితుడు ఎంత పెద్ద కేసైనా ఇట్టే సాల్వ్ చేసేస్తాం మేము కేసులో వేలు పెట్టామంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఇక మీకు ఎప్పుడూ మళ్లీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు దానికి ఆ నల్లచొక్కా వ్యక్తి తన పని పూర్తయిపోయినట్టే అనుకున్నాడు కాని ఆ నల్లచొక్కా వ్యక్తితో అంతకుముందే ఫోన్లోనే మీటింగ్ ఫిక్స్ చేసినప్పుడే ఒకటున్నర లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు ఐపీఎస్ కానీ ఆ నల్ల చొక్కా వ్యక్తి మాత్రం తన దగ్గర కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయని మిగతా డబ్బులు అడ్జస్ట్ కాలేదు అవగానే సెటిల్మెంట్ చేసేస్తాను అంటూ ఆ లక్ష రూపాయలు తీసి టేబుల్ మీద పెట్టేశాడు దాందే ముందులే ఎలాగైనా నీ పని చేసేద్దాం ఇక హాయిగా రిలాక్స్ అయిపో అని చెప్పి డబ్బులు తీసుకొని లేచి నుల్చోని జేబులో పెట్టుకున్నాడు ఆ తర్వాత ఓ కాఫీ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు అయితే ఆ సమయంలో ఆ నల్లచొక్కా వ్యక్తి తన క్యాపు మరియు తన ముఖానికి వేసుకున్న మాస్కును తీశాడు అతన్ని చూసిన ప్రకాష్ కాళ్లు చేతులు ఆడలేదు అప్పటివరకు సామాన్యుడు అమాయకుడు అనుకున్నాడు కాని అతని ముఖం చూశాక ప్రకాష్ ప్యాంట్ తడిచిపోయింది ఇంతకీ అది ఎవరో తెలుసా ది ఒరిజినల్ ప్రకాష్ ఆ నల్లచొక్కా ధరించిన వ్యక్తే అసలు ఆఫీసర్ మరి డబ్బులు తీసుకుంది ఎవరు అంటే వాడు క్రిమినల్ రోషన్ భగుల్ వాడి వయసంతో తెలుసా ఇరవై రెండు సంవత్సరాలు అవును లేచి పారిపోదామనుకున్నాడు కాని అప్పటికే వాళ్ళిద్దరికంటే ముందే కృష్ణప్రకాష్ కవర్ టీం ఆ హోటల్ మొత్తం నిండిపోయారు ఒక్కసారి తానే కమిషనర్ కృష్ణప్రకాష్ అని మరికొన్నిసార్లు కృష్ణప్రకాష్ సన్నిహితుడిని చెప్పుకుంటూ అమాయక ప్రజలను టార్గెట్ చేసి వాళ్లకు సహాయం చేస్తాననే డబ్బులు గుంజటం ప్రారంభించాడు భగుల్ అలా కొంతమంది మోసపోయిన తర్వాత కాని ఈ విషయం ఒరిజినల్ కృష్ణప్రకాశ్ చెవిలో పడలేదు అయితే ఓ వ్యక్తిని కూడా ఇలాగే ఈ టార్గెట్ చేసి మోసం చేశాడని ప్రయత్నించాడు దాంతో ఐపీఎస్ కృష్ణప్రకాష్ ఎలాంటివారో తెలుసని ఆ వ్యక్తి నమ్మశక్యం కాక ఈ విషయాన్ని నేరుగా కమిషనర్ కు చెప్పేశాడు అంతే కృష్ణప్రకాష్ షాక్ తన పేరునూ తన ని ఇంత నీచానికి ఉపయోగిస్తున్నాడా అని ఆగ్రహంతో అదే రోజు సాయంత్రం స్కెచ్ రెడీ చేసి రాత్రికి ముహూర్తం పెట్టేశాడు అయితే ప్రకాష్ అనుకుంటే నేరుగా భగుల్ భగుల్దగ్గరికెళ్లి అరెస్ట్ చేసి బొక్కలో వేయొచ్చు కాని అసలు తన పేరు అలా వాడుకుంటుంది ఎవరూ ఎలా ట్రాప్ చేస్తున్నాడు తెలుసుకోవాలనుకున్నాడు మేజర్గా తన పేరుతో ఒకడు మోసం చేస్తున్నాడు అని జనాలకు తెలియటానికి అతను అలా మారువేషంలోకి వెళ్లి అండర్ కవర్ చేయాల్సి వచ్చిందని చెప్పారు కృష్ణప్రకాష్ అయితే కృష్ణప్రకాష్ నీతి నిజాయితీ నిబద్ధతకు ప్రతిరూపం ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనే దానికి ఉదాహరణ ఆయన ఓసారి తన పరిధిలో ఉన్న స్టేషన్లు పోలీసుల ప్రజల ఫిర్యాదులపై ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనే విషయం తెలుసుకోవటానికి ఒకే రాత్రి మూడు స్టేషన్లపై మారువేషంలో తనిఖీలు చేశారు ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక్కడ అండ్ స్క్రీన్లో అటాచ్ చేశాం చూసేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేయండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి